ఏంటి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా దీని దగ్గర? చూసారా ప్లాంటర్ అండి, ఇది బాగుంది కదా, నేను బయట కొన్నాను అనుకుంటున్నారా? కాదండి, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాము మేమైతే, అది కూడా వేస్ట్ మెటీరియల్తో. వేస్ట్ మెటీరియల్ అంటే వేస్ట్ మెటీరియల్ కాదు, న్యూస్ పేపర్తో. నార్మల్గా మన ఇందరిళ్లలో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో ఆ న్యూస్ పేపర్ ఇంకా బెలూన్ యూస్ చేసి మేమైతే ఈ ప్లాంటర్ని తయారు చేసాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీ పిల్లలకి కూడా, మీ పిల్లలు మీరు అందరూ ఏదైనా వీకెండ్ అయితే హ్యాపీగా మీ టైంని అయితే ఎంగేజ్ చేసుకోవచ్చు. మీ పిల్లలతో, మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, చేసేసుకోవచ్చు అండి. ఈజీగా ప్లాంటర్ని అయితే చేసుకోవచ్చు. మనమైతే నార్మల్గా ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అండి, పెద్ద ఖర్చు కూడా ఉండదు. నార్మల్గా ఇటువంటి ప్లాంటర్ని అయితే మనం బయట కొనుక్కోవాలంటే 300-400 వరకు ఉంటుంది. మనకైతే మంచి సెరామిక్ లుక్ ఉంటుందండి. మేమైతే కలర్ఫుల్గా ఉంటుందని కలర్స్ వేసాము. కలర్స్ వేయకపోయినా బాగుంటుంది, మనకైతే సెరామిక్ లుక్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను, ఎందుకంటే యూస్ఫుల్లే కదా అందరికీ. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే చిన్న రిక్వెస్ట్, ఎప్పుడూ చెప్పేదే అండి, ఛానల్కి కనుక ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా?
హ్యాపీగా చేసేసుకోవచ్చు అండి. ఇదైతే న్యూస్ పేపర్తోనే చేసుకోవచ్చు. మనకైతే ఒక సెరామిక్ లుక్ అయితే వస్తుంది చూడండి. సౌండ్ కూడా అస్సలు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇలా కలర్స్తో చేసాము, మీరు ఇంకా ఎలాగైనా చేయొచ్చా అనేదైనా ఉంటే కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసినట్లయితే అటువంటివి కూడా మన ఛానల్లో ట్రై చేద్దామండి. నాకైతే ఇంకా దీంతో పిస్తా షెల్స్తో కూడా డెకరేట్ చేయొచ్చు అనిపించింది, బట్ సింపుల్గా ఇలా ఉంటుంది అని అయితే ఇలాగే ఉంచేసాము. మా ప్లాంటర్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది అయితే నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు, సో బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల అయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.